చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పద్మ సదస్సు గ్రామంలో అనంత సంజీవనం కేరళ ఆయుర్వేద నిలయం ప్రారంభోత్సవానికి డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం అభ్యర్థన మేరకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం పక్షవాతం వైద్య విధానం గురించి ఉప ముఖ్యమంత్రికి వివరించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇంటి స్థలాలు లేని వారికి అందరికీ అందుతున్నాయా అని మహిళలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం అన్నది ప్రధానమైనది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం అమలులోకి తీసుకువస్తున్నారని, ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. మద్యం సేవించడం వల్ల మరియు ఇతరత్ర కారణాల వల్ల పక్షవాతం వస్తుందని, ఆయుర్వేదం వల్ల సులభతరంగా చికిత్స చేసుకోవచ్చని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డాక్టర్ సుబ్రహ్మణ్యం వారి కేరళ ఆయుర్వేదం సమాజానికి మేలు జరగాలని, అలాగే అనంత సంజీవనం కేరళ ఆయుర్వేద నిలయం దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 19 న్యూస్ మీడియా ప్రతినిధి విజయ్తో డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, అనంత సంజీవనం కేరళ ఆయుర్వేద నిలయం వైద్య నిపుణుల చేత చికిత్స చేయించడంతో పాటు ప్రసిద్ధి పొందిన మందులను అన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేద వైద్య విధానంలో వ్యాధి మూలాలను గుర్తించి అతి తక్కువ ఖర్చుతో చికిత్సను అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ధనుంజయ వర్మ, శేషాద్రి, గ్రామ పెద్దలు సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పేదవాళ్ళకి ఒక సేవకుడిగా ఒక మాదరుడుగా పనిచేస్తున్నాడు చంద్రబాబు. ఉన్న వాళ్ళ కోసం తపన పడుతుంది. నేను ఎవరైతే ఇద్దరు బిడ్డలు ఉన్నారు, పెళ్లి వాళ్ళకి వాళ్ళకి ఇద్దరికి రాసిపోతాము. ఎంఆర్ఓ చెప్తాను, పెళ్లి లేని ఉంటే ఇమ్మీడియట్ గా కార్డులు సీఎం కూడా ఆర్డర్ ఇచ్చేసినాడమ్మా. ఇళ్ల స్థలాలకి కోర్టు ఎప్పుడు మనకు అనుకూలంగా తీర్పిస్తుందో అప్పుడే మనం ఇల్లు ఇవ్వాల్సి వస్తుంది. అసలు మనకంతా ఫ్రీ, మొత్తం ఇల్లు రెడీ అయింది. ఇవాళ బేస్మెంట్ వేసేసి ఉంటారు. కోర్టుకు పోతే ఏం చేయాలి? ప్రతిదానికి కోర్టుకు పోతాడు. ఇంగ్లీష్ మీడియంకి కోర్టుకు పోతాడు, ఇంకొక దానికి కోర్టుకు పోతాడు. చచ్చిపోతాడు పాపం. బీసీఎల్ కంప్లీట్గా బీసీఎల్కి ఏమేమి చేయాలన్నా 56 కులాలు ఆ బీసీఎల్కి ఉండేది ఎవరికి తెలియదు కూడా తెలియదు. బీసీఎల్కి 56 కులాలు అని నాకు తెలుదుప్ప, 148 కులాలు అని తెలుసు. దాంట్లో 56 కులాలు బీసీలు నాకు తెలిసినంత ఒక 15-16 ఉంటుంది. ఈరోజు 56 కులాలకి బీసీలకి ఇచ్చేది కాకుండా కార్పొరేషన్ ఇచ్చేది కాకుండా డైరెక్ట్ ఇచ్చారు. ఈరోజు మన రాష్ట్రంలో మెచ్చుకున్నట్టు పర్వాలి, రామదాస్ అనే ఆయన తమిళనాడులో బీసీ లీడర్, ఆయన వన్నీ కులస్థ పెద్ద పెద్ద లీడర్ రామదాస్ తెలుసు. ఆయన చేసిన సామాజికానికి మా సామాజికానికి అటువంటి సేవ చేసిన వాడు ఇండియాలోని లీడర్కి బిరుదు కూడా ఇస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే బీసీలు అనేవాళ్ళు పూర్తిగా బాగుపడాలా, ఓట్ల కోసం ఉండకూడదు. ఎస్సీ ఎస్టీలే కాదు, బీసీలు కూడా ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ కులాలంతా ఏర్పాటు చేసి చేస్తాము. ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి కారణం ఏమంటే సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేస్తాము అన్నారు. అది కూడా పెరాలిస్ అంటే యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తామంటున్నారు. పక్షవాతం అనే వ్యాధికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కేరళ నుంచి అక్కడ అనుభవజ్ఞులైన మంచి వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ని మరియు అక్కడ వైద్య సిబ్బందిని అన్ని రకాలుగా పక్షవాతానికి సంబంధించిన థెరపీలలో బాగా అనుభవం కలిగినటువంటి థెరపిస్టులని పిలిపించి ఇక్కడ కూడా మన చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పక్షవాతం ఉండడం గుర్తించి మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో పేద ప్రజలకి చాలా తక్కువ ధరతో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించి పక్షవాత రోగాన్ని సంపూర్ణంగా నయం చేస్తామని, ఆయుర్వేద మందుల ద్వారా నయం చేస్తామని తెలియదు. అనంత సంజీవనం ఆయుర్వేద క్లినిక్ ద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ దిగ్గజంగా నడుస్తున్నటువంటి మా సమాజంలో ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యల్లో పక్షవాతం ఒకటని గుర్తించి, ఇది చాలా వరకు రాయలసీమ ప్రాంతంలో వయసు కుర్రాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని రకాల ప్రజల్ని కట్టి పీడిస్తుంది కనుక ఈ దీనికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేరళలోని వైద్యుల ఆయుర్వేద వైద్యుల సహకారంతో ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా ఒక అనంత సంజీవన ఆయుర్వేద కేరళ ఆయుర్వేద వైద్యశాలని, పక్షవాత కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. పేద ప్రజలకి తక్కువ ఖర్చుతో ఈ రోగాన్ని నయం చేసుకునే ఒక అద్భుత అవకాశాన్ని మేము కల్పిస్తాం.